హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బెస్ట్ బైక్స్ ఫర్ ఓన్లీ పికప్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ డెడికేటెడ్గా బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఏంటో క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా వీడియో లోపలికి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం మైండ్లో నుంచి మైలేజ్ గురించి అయితే తీసేసేయండి. ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ మాత్రం మైలేజ్ అయితే రావు. అలాగే నేను ఫ్యామిలీని ఎక్కించుకొని బయటికి తీసుకెళ్తాను అని అంటే మాత్రం కుదరదు అనమాట. ఫ్యామిలీకి కూడా ఈ వెహికల్స్ అయితే సెట్ అవ్వు. ఈ వెహికల్స్ ఎవరికి సెట్ అవుతాయి అంటే, బండి ఎక్కామా, గేర్ వేసామా, తిప్పామా, వెళ్ళిపోయామా, మంచి పికప్ అయితే ఉందా లేదా, రైడ్ అనేది ఎంజాయ్ చేసామా లేదా, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది. ఎవరైతే 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళకి ఎక్కువ పికప్ కావాలనిపించింది అనమాట, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఏ వెహికల్స్ చెప్తున్నాను ఏంటనేది. ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి భయ్య, ఆ వెహికల్స్ గురించి మీరు ఎందుకు చెప్పలేదు, అవి కూడా మంచి పికప్ ఉంటాయి కదా అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తారు. నాకైతే మాత్రం ఈ వెహికల్స్ బెస్ట్ అనిపించినాయి కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ సెకండరీ అనమాట. బెస్ట్ వెహికల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, గుడ్ వెహికల్స్ గురించి అయితే కాదు. ఇవి నాకు బెస్ట్ అనిపించినాయి. వాటిలో ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే నేనైతే మాత్రం బజాజ్ NS200 అయితే సజెస్ట్ చేస్తాను. ఎవరైతే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటారో, అది కూడా బడ్జెట్లో కావాలనుకుంటారో, వాళ్ళైతే మాత్రం బజాజ్ NS200 అయితే తీసుకోవచ్చు అనమాట. 4 వాల్స్ లిక్విడ్ కూల్డ్ SOS ఇంజిన్తో లభిస్తుంది మీకు. 24.5 PS పవర్ అయితే ఉండేది. 18.7 Nm టార్క్తో లభిస్తుంది. ఈ పవర్ అండ్ టార్క్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. 200 cc ఫస్ట్ గేర్ వేసామా, వెళ్ళిపోయామా, ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రైస్ గురించి కావాలనుకుంటే మాత్రం ఒకసారి మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళండి, ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకొని మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెకిడ్లో కావాలనుకుంటే మాత్రం NS200 అయితే తీసుకోండి. కొద్దిగా స్పోర్టీ డిజైన్లో కావాలనుకుంటే మాత్రం మీరు RS200 కూడా కొనుక్కోవచ్చు అనమాట. సెకండ్ వెహికల్ కింద MT15 అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. అదేంటి, మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళే వెహికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 155 cc లో MT15 ఎందుకు వచ్చింది అని చెప్పేసి, మీకు ఇది 155 cc అయినప్పటికీ ఇంజిన్లో పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువైతే ఉందన్నమాట. 18.4 PS పవర్ అయితే ఉంది. 14.2 Nm టార్క్ లభిస్తుంది. ఈ పవర్ అండ్ టార్క్ అనేది 155 cc లో ఇంకా వేరే ఏ వెహికల్ లో కూడా లేదని చెప్పుకోవచ్చు. లిక్విడ్ కూడా SOS ఇంజిన్ అయితే ఉంది. 4 వాల్స్ అయితే ఉంటాయి. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఆల్రెడీ డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. నెకిడ్ లో కావాలనుకుంటే MT15 అయితే తీసుకోండి. కొద్దిగా స్పోర్టీ డిజైన్ లో కావాలనుకుంటే మాత్రం R15 V4 అయితే మీరు తీసుకోవచ్చు. లుక్స్ పరంగా చూసుకుంటే మాత్రం రెండు వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే మాత్రం R15 V4 అయితే బాగా నచ్చింది అనమాట. అందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండేది. R15 V4 బ్లూ కలర్ లో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండేది. మిగతా వేరే కలర్ అయితే ఉంది కదా, బ్లాక్ కలర్, రెడ్ కలర్, దాంట్లో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. బ్లూ కలర్ లో క్విక్ షిఫ్టర్ అయితే ఉండేది. క్విక్ షిఫ్టర్ ఉన్న వర్షన్ అయితే మీరు తీసుకోండి. క్విక్ షిఫ్టర్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అయింది. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే డ్యూక్ 200. KTM కి పెట్టిందే పేరు పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి. ఈ వెహికల్ గురించి మనం స్కిప్ చేస్తే అట్లా, డ్యూక్ 200 అనేది చాలా బాగుంది. DOHC ఇంజిన్తో లభిస్తుంది. మీరు ఒకసారి రైడ్ చేయండి. చాలా రోజుల నుంచి నేను DOHC ఇంజిన్ అని చెప్తా ఉన్నాను కదా. సో ఎక్కువ మంది SOHC ఇంజిన్ ఉన్న వెహికల్సే నడుపుంటారనమాట. ఒకసారి DOHC ఇంజిన్ ఉన్న వెహికల్ నడిపి చూడండి, మీకు నచ్చింది, ఖచ్చితంగా నచ్చింది. 25.8 PS పవర్ అయితే ఉండేది. 19.5 Nm టార్క్తో మీకు డ్యూక్ 200 అయితే లభిస్తూ ఉందన్నమాట. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉండేది. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. కొద్దిగా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తారు. సిట్టింగ్ కంఫర్ట్ కానీ ఓవరాల్గా బాగుండేది అనమాట. సో ఎవరైతే నెకిడ్లో కావాలనుకుంటున్నారో దీంట్లో కూడా మీరు డ్యూక్ 200 అయితే తీసుకోండి. RC 200 అనేది కొద్దిగా స్పోర్టీ డిజైన్లో లభిస్తూ ఉండేది. మీరు ఆ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే హోండా హార్నా 2.0. ఈ వెహికల్ కూడా చాలా బాగుండేది. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉండేది. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుండేది. బ్యాక్ సైడ్ టైర్ చాలా బాగుండేది. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ డెడికేటెడ్గా చేశాను, మీరు కావాలంటే ఆ వీడియో అయితే చూడొచ్చు. పవర్ విషయానికి వస్తే 17.2 PS పవర్ అయితే ఉండేది. 16.1 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి 180 cc ఇంజిన్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండేది. డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే ఇంకా వేరే వెహికల్ ఏదైనా కొనుక్కోవాలా అని చెప్పేసి. ఫిఫ్త్ వెహికల్ కింద నేను బజాజ్ కంపెనీ తయారు చేసిన, రీసెంట్గా లాంచ్ చేసిన N250 F250 అయితే సజెస్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్లో లాంచ్ చేశారు ఇవి. N250 F250 కూడా మీకు మంచి వెహికల్స్. బడ్జెట్లో అయితే వస్తాయి. 1,80,000 రూపీస్ లోపు అయితే మీకు ఈ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజిన్స్ ఇవి. సో మీరు లాంగ్ అయితే వెళ్ళచ్చు. పిలియన్ రైడర్గా కూడా కంఫర్ట్ అయితే ఉండిద్ది. రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది. మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. కన్సోల్ కూడా కొద్దిగా డిఫరెంట్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా బాగుండిద్ది. సో ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ అయితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు చెప్పిన నేను అన్ని వెహికల్స్లో కూడా మీకు నెకిడ్లో వెహికల్స్ అయితే ఉన్నాయి. అలాగే స్పోర్టీ డిజైన్లో కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఒక హార్నర్ తప్ప. సో నెకిడ్లోనే మీకు హోండా హార్నర్ 2.0 అయితే లభిస్తూ ఉంది. మీ ఇష్టం, మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. కొద్దిగా స్పోర్టీ డిజైన్లో ఉన్న వెహికల్స్ ఏంటంటే ప్రాబ్లం, పొరపాటున ఎక్కడైనా పన్నీ అనుకోండి, ఆ సైడ్ ప్యానల్సే కాబట్టి అవన్నీ ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోయినాయి అంటే మీరు రీప్లేస్ చేసుకోవాలంటే కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉండిద్ది. అదే నెకిడ్ వెహికల్స్ అనుకోండి. సో నెకిడ్ వెహికల్స్ కింద పడినా అంత ఎక్కువ ప్యానల్స్ అయితే ఉండవు, పగలవు కాబట్టి మీరు తక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి ఉండిద్ది. కానీ ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే మాత్రం మీకు
ఈ స్పోర్టీ డిజైన్లో ఉన్న వెహికల్సే బాగుంటాయి అనమాట. ఏరోడైనమిక్స్ అనేది కొద్దిగా బాగుంటుంది. సో మీరు హ్యాపీగా రైడ్ చేసుకుంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హార్డ్ కోర్ రైడర్స్ గురించి మాట్లాడుకుందాము. వీళ్ళు ఏంటంటే నాకు ఎక్కువ పికప్ అయితే వెళ్ళాలి, మైలేజ్తో సంబంధమే లేదు, అలాగే ప్రైస్ ఎంతైనా పర్వాలేదు అనుకుంటారు కదా, వాళ్ళకి ఈ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. వాళ్ళకి నేను సజెస్ట్ చేసే ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి డామినర్ 400. ఈ వెహికల్ అయితే బాగుండిద్ది, బడ్జెట్లో లభిస్తూ ఉండిద్ది అనమాట. 40 PS పవరు, 35 Nm టార్క్తో లభిస్తుంది. DYC లిక్విడ్ కూల్ ఇంజిన్ అనమాట. ఈ పవర్ అండ్ టార్క్ అనేది డామినర్ 400కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు బడ్జెట్లో మీకు ఇంత పవర్ అండ్ టార్క్తో లభించే ఏకైక వెహికల్ ఈ ఒక్క వెహికలే. ఫీచర్స్ అనేది మీకు అంత ఎక్కువ ఉండవు అనమాట, మీకు ఓన్లీ ఇంజిన్, పవర్ అండ్ టార్క్. పికప్ అనేది చాలా బాగుండిద్ది. ఎవరైతే బడ్జెట్లో నేను ఎక్కువ స్పీడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే మాత్రం డామినర్ 400 అయితే తీసుకోవచ్చు. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే డ్యూక్ 390. ఏదైతే డామినర్ 400లో మీరు మిస్ అయిన ఫీచర్స్ ఉంటాయో అవన్నీ మీకు డ్యూక్ 390లో ఉంటాయి. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండిద్ది, ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఉండిద్ది, సస్పెన్షన్ కానీ, టైర్స్ కానీ, లుక్స్ కానీ డామినర్ 400తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు చాలా బాగుంటుంది అనమాట. మీకు 43.5 PS పవర్ అయితే ఉండిద్ది, 37 Nm టార్క్తో లభిస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అనేది డామినర్ 400తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. డ్యూక్ 390లో హ్యాపీగా మీరు డ్యూక్ 390 అయితే తీసుకోవచ్చు. ఒకసారి మీరు రైడ్ చేయండి, నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ఆ ఫీల్ మాటల్లో చెప్పలేము అనమాట. డ్యూక్ 390 అయితే ఉండిద్ది, దానికి టైర్స్ కూడా మెడ్జెల్లా టైర్స్ అయితే ఇస్తారు. ఆ టైర్స్ గ్రిప్ కానీ ఆ ఇంజిన్ పికప్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఈ వెహికల్ నేను రైడ్ చేయలేదు, కానీ పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. సో మనం ఊహించుకోవచ్చు అనమాట ఆ పవర్ అండ్ టార్క్, అలాగే 2 సిలిండర్స్ ఇంజిన్ అంటే ఎలా ఉండిద్దో ఏంటో. ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650లో చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నాను. పవర్ విషయానికి వస్తే 47.6 PS పవర్ అయితే ఉండేది, అలాగే 52 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి 2 సిలిండర్స్ ఇంజిన్. దానికి రెడ్ రూస్టర్స్ సైలెన్సర్స్ మార్పించామంటే మాత్రం మామూలుగా ఉండదు సౌండ్ కూడా. నేను చాలా వెహికల్స్ అయితే రోడ్డు మీద చూశాను అనమాట. కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది, మామూలుగా కొద్దిగా సన్నగా ఉండేవాళ్ళు, అలాగే హైట్ తక్కువ ఉండేవాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ని రైడ్ చేయడం కొద్దిగా కష్టమని చెప్పుకోవచ్చు. సో నేనైతే చెప్తున్నాను కదా 5.7 హైట్ అయితే ఉండాలి, కొద్దిగా వెయిట్ మోయగలిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం ఇంటర్సెప్టర్ 650 అయితే తీసుకోండి. ఇంకా ఫైనల్ ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే TVS RR 310. నిన్న నేను ఈ వెహికల్ని రైడ్ చేసుకుంటూ గుంటూరు అయితే వెళ్ళాను అనమాట. రెడ్ కలర్ది మామూలుగా ఉండదు ఈ వెహికల్ అయితే, కాకపోతే మైనస్ ఏంటంటే వైబ్రేషన్స్ అయితే మీకు వస్తూ ఉన్నాయన్నమాట. పవర్ విషయానికి వస్తే 34 PS పవర్ అయితే ఉండేది, 27.3 Nm టార్క్తో లభిస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. మీకు ఫస్ట్ గేర్లోనే ఇన్స్టెంట్గా పికప్ అయితే ఉండేది, సెకండ్ గేర్లో, థర్డ్ గేర్లో, ఫోర్త్ గేర్లో మీకు పికప్ అయితే బాగుండిద్ది. ఇన్స్టెంట్గా మీకు ఎక్కువ పికప్ కావాలంటే వెళ్ళచ్చు రైడ్ చేసుకుంటా. కాకపోతే మైనస్ ఏంటంటే వైబ్రేషన్స్ అయితే వస్తాయి. లైట్గానే ఉంటాయి, మరి అంత ఎక్కువ వైబ్రేషన్స్ అయితే ఉండవు, కానీ లైట్గా ఉంటాయి అనమాట. సో ఆ వైబ్రేషన్స్ కూడా నాకు అంతగా నచ్చదు. మీలో ఎవరైనా బడ్జెట్లో 300 CC ఒక వెహికల్ కావాలనుకుంటే RR 310 కూడా ట్రై చేయొచ్చు. నేనైతే మాత్రం దీనికన్నా కొంచెం మనీ యాడ్ చేసుకుని డామినర్ 400 కానీ డ్యూక్ 390 కానీ తీసుకోమని చెప్పి అయితే చెప్తాను. కానీ RR 310 కూడా మంచి వెహికలే, చూస్తానికి కూడా చాలా బాగుండిద్ది. లుక్స్ పరంగా RR 310 నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. సో ఇది భయ్యా ఎవరైతే మంచి పికప్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఒక వెహికల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. మీరు ఏది కొనుక్కుంటారు భయ్యా అని చెప్పి నన్ను అడిగితే మాత్రం నేను డ్యూక్ 200 అయితే తీసుకుంటాను, ఎందుకంటే నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట. మంచి టైర్స్ అయితే ఉండే డ్యూక్ 200లో, బడ్జెట్లో, మైలేజ్ కూడా 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం హార్డ్ కోర్ రైడర్గా ఏదైనా ఇంకా పెద్ద బండి తీసుకోవాలనుకుంటే డ్యూక్ 390 అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కానీ, క్విక్ షిఫ్టర్ కానీ, 150 సెక్షన్ టైర్స్ కానీ, ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ కానీ, ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ మనకి డ్యూక్ 390లో అయితే ఉంటాయి. లేదనుకుంటే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ పికప్ కావాలనుకుంటే ఇంటర్సెప్టర్ 650 అయితే తీసుకుంటాను. ఇంటర్సెప్టర్ 650 కూడా చాలా బాగుంటుంది. సో మీరే తీసుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశారనమాట, అప్పుడప్పుడు ఇట్లా నేచర్లో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి భయ్యా. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా మెసేజ్ చేస్తారు, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.